డిమాండ్ ఉంది కదా అని మన స్టార్ హీరోలు ఒక్కసారి రెండు మూడు సినిమాలు ఒప్పేసుకున్నారు. షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇన్నాళ్ళు ఒకదాని తర్వాత మరో సినిమా అన్నట్టు నడిపించారు. కానీ డెడ్ లైన్ ముంచుకొస్తూ ఉండటంతో డైరెక్టర్లు స్టార్ హీరోలను పరిగెత్తిస్తున్నారు. ప్రభాస్ నుంచి చిరంజీవి వరకు ఒకేసారి రెండు సినిమాల్లో వళ్ళొంచుతున్నారు. రాధేశ్యామ్ నిరాశపరిచిన నెక్స్ట్ మూవీస్ విషయంలో తగ్గేదలే అన్నట్టు రంగంలోకి దిగారు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఒకవైపు ప్రాజెక్ట్ కే, మరోవైపు సలార్ షూటింగ్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ లిస్ట్ లో రెండు కాదు నాలుగు అల్ట్రా బిగ్ సినిమాలున్నాయి. వాటిలో సలార్, ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా సినిమాలే. సలార్ ఇండియన్ సినీ హిస్టరీలోనే కొత్త రకమైన యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న సినిమా అయితే, ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఈ రెండు వేరు వేరు నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలే అయినా, 10 డేస్ బ్యాక్ సలార్ షూట్ లో పాల్గొన్న డార్లింగ్ ఆ షెడ్యూల్ అయిన వెంటనే ప్రాజెక్ట్ కే షూట్ లోకి వెళ్లి ఆ సినిమాకు తగ్గట్టుగా మౌల్డ్ అయిపోయారు. ప్రస్తుతం శంకర్పల్లిలో ప్రాజెక్ట్ కే షూట్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ అంతే. ఆచార్య సినిమా నిరాశ పరిచిన ఆ తర్వాత సినిమాలను స్పీడ్ గా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరు. గాడ్ ఫాదర్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత బాబీ డైరెక్షన్ లో రాబోతున్న 154వ సినిమా, ఇంకా మెహర్ రమేష్ డైరెక్షన్ లో పోలా శంకర్ సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తి చేస్తున్నారు. ఈ వీక్ లో 4 డేస్ బాబీ కోసం కాల్ షీట్స్ కేటాయించిన చిరు వెంటనే మెహర్ రమేష్ కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 21 నుంచి పటాన్ చెరువులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా ఏమాత్రం గ్యాప్ దొరికినా వెంకీ కుడుముల, వివి వినాయక్ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ తానేం తక్కువ కాదంటున్నాడు. శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ కంబైన్డ్ గా నిర్మిస్తున్న జనగణమణ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. జేజీఎం లో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్న రౌడీ బాయ్ శివ నిర్వాణ కోసం సోల్జర్ గా మారిపోయాడు. 4-5 నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకరాస్ లో ఖుషీ షూట్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. జనగణమణతో పాటే సైమల్టేనియస్ గా ఖుషీ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలా స్టార్స్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్ట్ కు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండానే షిఫ్ట్ అయిపోతూ ఉండడంతో దర్శక నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు.